అన్నా మా ఎన్నాలై తన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా, అన్నారై తన్నా మా ఎన్నారై తన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా. నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాగుచ్చిందంటూ వేగు చుక్కవై మొలచితివయ్యా, భూమిని సాగు చేసివయ్యా, కాడికి దండం వేడికి దండం, కాడిని మోసని ఎడ్లకు దండం, వేడిని పట్టని చేతికి దండం, కూడును పెట్టని కాళ్లకు దండం. తొలి ఆత్మీయులందరికీ మీ ఆజయ జయ నమస్కారం. జై కిసాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. జై కిసాన్ సరికొత్తగా మనం టోరీలో ప్రారంభించబోతున్నాం ఈ రోజు నుంచి. ఇది ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు ఇదే సమయానికి జై కిసాన్ అనే కార్యక్రమం మన రైతన్నలకి సలాం కొడుతూ ప్రారంభిస్తున్నాం అన్నమాట. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ప్రతి జై కిసాన్ కార్యక్రమంలోనూ న్యూజెర్సీ నుంచి సురేష్ గారు మనతో పాటు ఉంటారు. శుభోదయం, నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి. జై కిసాన్ కార్యక్రమానికి ఘన స్వాగతం. థ్యాంక్ యూ అండి. జై కిసాన్ కార్యక్రమం చేస్తున్నందుకు ఆ ఆలోచన రావడమే చాలా గొప్పది. రైతుల గురించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మాట్లాడడానికి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వద్దండి, అది మన కనీస కర్తవ్యం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా హాంకాంగ్ లో ఇప్పుడు సమయం సాయంత్రం 7:06 అయింది. టెంపరేచర్ 20.6 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలి తేమ 79% ఉంది. యూవీ ఇంటెన్సిటీ 0.3 ఉంది. అలాగే న్యూజెర్సీలో ఈఎస్టీ ఈస్టర్న్ టైమ్ మరి ఉదయం 6 గంటల అయింది. అక్కడ టెంపరేచర్ కూడా 6 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలిలో తేమ 94% ఉంది. మరి అక్కడ వర్షం పడుతుంది అంటున్నారు సురేష్ గారు, మీకు వర్షం పడుతుంది అక్కడ? సౌండ్ అన్నమాట. సో ఈ జై కిసాన్ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించాము అనేది మనకు తెలిసిందే, మన దేశంలో రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది. మన ఆకలి తీర్చేవాడు నేలను పంటేసి నీటి కోసం ఆకాశాన్ని ఆశగా చూసేవాడు, సాగుబడి జరగక పట్టణానికి కూలీగా వలసి వెళ్లేవాడు, అప్పుల్లో కూరుకుని పైకి రాలేక ఆత్మహత్య చేసుకుంటున్నవాడు, దేశానికి వెన్నుముక్కగా పిలువబడేవాడు రైతు. మనవాడే, మన బాధ్యతే. మనం ఈరోజు మాట్లాడదాం, పరిష్కారం కనిపెడదాం, భరోసానిద్దాం, సాయం చేద్దాం. మన జై హింద్ జవాన్లకి సెల్యూట్ చేస్తే జై కిసాన్ మన రైతన్నకి అండగా నిలుస్తుంది. ప్రతి ఆఖరి ఆదివారం ఇదే సమయానికి మనం ఈ జై కిసాన్ కార్యక్రమంలో పాల్గొని మన రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించడానికి మన వంతు కృషి మనం చేయొచ్చు అనే విషయం గురించి మనం సురేష్ గారితో కలిసి మాట్లాడుతూ తెలుసుకుంటూ పరిష్కారాలు వెతుకుదాం. మరి సురేష్ గారు, ముందుగా అసలు మీరు ఐ ఫర్ ఫార్మర్స్, ఐ స్టాండ్ విత్ ద ఫార్మర్ అంటూ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు, ఈ ఆలోచన మీకు ఎలా కలిగింది అనేది ఒకసారి మన ఆత్మీయులందరికీ చెప్తారా ప్లీజ్? తప్పకుండా అండి. ఐ థింక్ ఐ ఫర్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఈ ఇయర్ జూన్ 2018 కి ఇట్ విల్ బి 5 ఇయర్స్ అండి. కాకపోతే నేను ఇండివిజువల్ లెవెల్లో రైతుల విషయాల పైన దాదాపు 10 సంవత్సరాల పైన వర్క్ చేస్తున్నాను అన్నమాట. అలాగే మా వేరే కలీగ్ ఐఫర్ ఫార్మర్స్ లో శ్రీనివాస్ రణబోతు అని, తను కూడా ఇండివిజువల్ లెవెల్లో మేము ఫ్రెండ్సే ఆఫ్లైన్ అండ్ ఈ రైతుల విషయాల పైన వర్క్ చేసేవాళ్ళము. సో అలా చేయడం తర్వాత ఒకటి మేమేం గ్రహించామంటే, రైతులకు వచ్చేసరికి ఒక సింపతి అనేది ఉంది జనాల్లో. అంటే ఒక రైతు ఆత్మహత్య న్యూస్ చూసినప్పుడు కానీ, ఒక రైతు గురించి ఏమన్నా న్యూస్ వచ్చినప్పుడు కానీ, అయ్యో పాపం అని అనిపిస్తుంది చాలా మందికి. ఏదన్నా చేద్దాము అన్న వరకు అక్కడ వరకు వస్తుంది థాట్, దాని తర్వాత అది ఇంకా మన డే టు డే లైఫ్ లో మర్చిపోతుందాం. ఒక ఛానల్ దొరకదు, ఏం చేయాలో తెలియదు.
ఒక ప్లాట్ఫామ్ లేదు, మాలాంటి వాళ్ళు మనం ఏం చేయగలుగుతాము అని చెప్పేసి ఆలోచన ఏదైతే వస్తుందో దాన్ని యాక్షన్ కి మారక ముందే ఆ ఆలోచన వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో మాకు అనిపించింది ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటది, ఇలాంటి ఇండివిజువల్స్ అందరినీ తీసుకొచ్చి ఎక్స్క్లూజివ్ గా రైతుల కోసమే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో దాని గురించి పెద్దగా ఆలోచించలేదు మేము. ఒక రోజు అనుకున్నాము సరే చేసేద్దాం అని చెప్పి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాము అండ్ దెన్ స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ ఎలా చేసామంటే జూన్ 2013 లో డాక్టర్ రామాంజనేయులు గారు, ఆయన అగ్రికల్చర్ సైంటిస్ట్, ఆయన సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఆయన అదే సమయంలో న్యూజెర్సీలో ఒక టాక్ ఇవ్వడానికని వచ్చారనమాట. సో మాకు అనిపించింది దట్స్ రైట్ టైం, అది ఆయన చేతనే మనం ఐఫా ఫార్మర్స్ ని అనౌన్స్ చేయిద్దాము అని చెప్పేసి వెంటనే ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేసేసి ఆయన చేత ఆ స్టాక్ అయిన తర్వాత ఓపెన్ చేసామన్నమాట, అంటే అనౌన్స్ చేయించాం. సో అలా అలా మొదలైంది. అండ్ గోల్ వాజ్ ఇలా ఇందాక చెప్పినట్టు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ఇండివిజువల్స్ కి వచ్చి వాళ్ళు రైతుల విషయాల గురించి తెలుసుకోవడం గాని నేర్చుకోవడం గాని అవగాహన క్రియేట్ చేసి తర్వాత వాళ్ళకి మనము ఇన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ అందించవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ ఛానల్స్ చూపియాలి. మూడోది రైతుల ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని బయటకు తీసుకొచ్చి జనాల మధ్యలోకి తీసుకురావడం. సో ఈ మూడు అంశాల పైన వర్క్ చేయడానికి అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామన్నమాట. సో మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే నేను దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి గ్రౌండ్ లో మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలిగాము. సో అదొక పార్ట్నర్షిప్ అనేది ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసామన్నమాట. అలాగే శ్రీనివాస్ కూడా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అలా ఒక మంచి గ్రౌండ్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసుకోగలిగాము. సో దాని ద్వారా మేము ఇండివిజువల్ లెవెల్లో ఇక్కడి నుంచే ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం అనమాట. అండ్ ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడడము. సో మాకు ఆ ఇనిషియల్ ఏదైతే బ్యారియర్స్ ఉంటాయో అలాంటివి ఏమి లేకుండా వీఆర్ ఏబుల్ టు జంప్ స్టార్ట్. సో ఇలా మాకు నెట్వర్క్ రావడం వల్ల ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ లో కూడా మా వర్క్ ని తీసుకెళ్లడం జరిగింది అనమాట. అక్కడ ఇప్పుడు పంజాబ్ లో కానీ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏ, బట్ అక్కడ వరకు రీచ్ వెళ్ళగలిగింది. రైట్. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటా వి థాట్ దట్ ఓకే మనకి ఉన్న కొద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే నేర్చుకున్నామో రైతుల నుంచి అదే విషయాల్ని మనం బయటికి తీసుకురాగలుగుతాము, ఇక్కడ ఉన్న జనాల్ని ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకురాగలుగుతాం అన్న నమ్మకం కలిగింది. సో అలాగే శ్రీనివాస్ తో పాటు ఇంకొక ముగ్గురు కూడా జాయిన్ అయ్యారనమాట. సో మేము 5 మంది కలిసి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసేసాం. అంటే మీరన్నట్టుగా ఇది అంత వెంటనే అయింది కాదు, నిదానంగా అల్లుకుంటూ వెళ్తూ మీరు ఈ ప్లాట్ఫామ్ ని చేసుకోగలిగారు ఇంతకాలానికి. రైట్. బట్ బేసిక్ గా ఇప్పుడు మనకి ప్రపంచం మొత్తంలో చూస్తే రైతులు ఇబ్బంది పడుతున్నది మన దేశంలోనే ఎక్కువ అని అనిపిస్తుంది, ఏమంటారు? అది వాస్తవమే, బికాస్ ఇండియాలోనే లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి. కాకపోతే గ్లోబల్లీ కూడా చూసుకుంటే అమెరికా స్టార్టింగ్ విత్ యుఎస్, యుఎస్ లో, యూరోప్ లో, ఫ్రాన్స్ లో, ఈ కంట్రీస్ లో, ఆస్ట్రేలియాలో, ఈ కంట్రీస్ లో అన్నిట్లో ఫార్మర్ సూసైడ్స్ జరుగుతున్నాయి. ఇండియాలో జరిగేంత విపరీతంగా కాకపోయినా ఈ కంట్రీస్ లో కూడా ఫార్మర్ సూసైడ్ జరిగే వరకు పరిస్థితులు వచ్చేసాయి అన్నమాట. అండ్ మొన్నే ఒక మంచి ఆర్టికల్ కూడా వచ్చింది గార్డియన్ లో, చాలా మంచి ఆర్టికల్, యుఎస్ లో ఉన్న ఇష్యూస్ గురించి డాక్యుమెంట్ చేస్తూ చాలా బాగా రీసెర్చ్ చేసి రాసిన ఆర్టికల్. దాంతో
చాలా మందికి తెలిసింది కూడా, ఎందుకంటే గార్డియన్ అంత పెద్ద పేపర్ లో ఇలాంటి ఆర్టికల్ వస్తే దాని రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాంతో కూడా అవేర్నెస్ క్రియేట్ అయింది దాట్ గ్లోబలీ ఈ ఫార్మింగ్ అనేది ఒక క్రైసిస్ లైక్ సిచ్యువేషన్ లోకి వచ్చేసింది ఇప్పుడు అన్న విషయం మాత్రం అందరికి తెలిసేలాగా ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మన తర్వాత కార్యక్రమంలో మాట్లాడుకోవచ్చు, అయినప్పటికీ ఆ స్కేల్లో మనం ఫార్మర్స్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి, ఎలాంటి ఇంటర్వెన్షన్ కావాలి అనేది దట్స్ ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్కూల్ చూసామనుకోండి, ఈ స్కూల్లో ఒక బ్లాక్ బోర్డ్ లేదు, లేకపోతే బెంచెస్ లేవు, లేకపోతే డెస్క్ లేవు, లేకపోతే రెస్ట్ రూమ్స్ లేవు అని వెంటనే ఒక 5-6 ప్రాబ్లం లిస్ట్ చేసేసుకొని ఓకే బ్లాక్ బోర్డ్ 10,000, టాయిలెట్స్ కి ఒక 60,000 అవుతుంది ఇలా అని లెక్కేసేసుకొని మనము వెంటనే ఆ స్కూల్ ని తీర్చిదిద్దేయగలం అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఎందుకంటే అది మనకి విజువల్లీ కనపడుతుంది, మనకు అర్థమవుతుంది, ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం వేరే వాళ్ళకి ప్రాబ్లం ఏంటో, వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ కూడా వచ్చేస్తుంది. అది రైతుల విషయానికి వస్తే, అగ్రికల్చర్ విషయానికి వస్తే ఆ ఒక మల్టీ డైమెన్షనల్ ఇష్యూస్ అన్నమాట. ఒక సీడ్ తో మొదలయ్యి మన ప్లేట్ లో అన్నం వరకు అది ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ప్రతి స్టేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇది మనము ఒక ఒక ఆర్డినరీ ఇండివిజువల్ కి అర్థమయ్యేటట్టు వాళ్ళకి వాళ్ళు మనకి ఇచ్చిన టైం కేవలం 2 నిమిషాలు ఉండొచ్చు, 3 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు. సో ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సేమ్ లెవెల్ ఆఫ్ యూనో మనకున్నట్టు ఇప్పుడు నాకున్న అవేర్నెస్ వాళ్ళకి తీసుకురావాలి 5 నిమిషాల్లో, తర్వాత వాళ్ళని మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేయగలగాలి అన్నది ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ చిన్న విషయమే మీరు మా అందరికి కూడా తెలియచేయాలి, ఒక విత్తనం నుంచి కంచంలో అన్నంగా మారి ఎలా వస్తుంది, ఆ వరకు తేవడానికి రైతు ఎన్ని ఇబ్బందులు పడతాడు అనేది మీరు వివరంగా చెప్తే, మాలో చాలా మంది రైతు కుటుంబాలకి చెందని వాళ్ళం, అంటే రైతులు నిజంగా అక్కడ భూమి దున్నుతూ విత్తనాలు నాటుతూ పడే ఇబ్బందుల దగ్గర నుంచి మాకు తెలియని వాళ్ళు మేము చాలా మంది ఉన్నాం. మాలాంటి వాళ్ళకి తెలియచేయడానికి మీ అనుభవం నుంచి మీరు కొద్దిగా చెప్తే మా అందరికి కూడా వివరంగా అర్థమవుతుంది. షూర్ అండి, తప్పకుండా. సో ఈ క్వశ్చన్ ఇందాక మీతో అన్నట్టు తరచుగా అడుగుతారు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ, ఇంకేదన్నా ఇన్ జనరల్ గా ఓకే రైతు ఆత్మహత్య జరిగినప్పుడు ఆ న్యూస్ చూసేసి ఏమైనా చేయగలుగుతామా, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. సో ఇందుకోసమని దీన్ని ఒక సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్న ఆ ప్రయత్నంలో ఏం చేసామంటే ఒక చిన్న ఫ్లో చార్ట్ లాంటిది క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు ఫార్మింగ్ ని మీరు ఆ జర్నీ ఏదైతే అనుకున్నామో, సీడ్ ఇన్ ద సాయిల్ టు ఫుడ్ ఆన్ ద ప్లేట్ అని, ఆ జర్నీని మీరు 3 స్టేజెస్ లోకి డివైడ్ చేసుకోగలిగితే, ఒకటి ఫస్ట్ ఏమో ఇన్పుట్ స్టేజ్, మధ్యలో ఏమో ప్రాసెసింగ్ స్టేజ్, తర్వాత అవుట్పుట్ స్టేజ్. సో ఇన్పుట్ స్టేజ్ కి వచ్చేసి సాయిల్ హెల్త్ ఎలా ఉంది, సీడ్ సెలెక్షన్ చేసుకోవడము, సీడ్ సెలెక్షన్ మనకి ఆ ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టుగా అక్కడ లోకల్ క్లైమేట్స్ కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోగలగాలి. తర్వాత ఇప్పుడు దానికి మనము ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయా లేవా, సో ఇలాంటివన్నీ మనకి ఇన్పుట్ స్టేజ్ లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఒకసారి మనం దీని లోపలికి వెళ్తే సీడ్ సెలెక్షన్ ఉన్నాయనుకోండి, ఒకప్పుడు ఏం జరిగేదంటే మోస్ట్లీ బిఫోర్ మన గ్రీన్ రెవల్యూషన్, 1970s లో ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో దానికంటే ముందు తీసుకుంటే మనకి రైతులే స్వయాన సీడ్స్ తయారు చేసుకునేవారు, సీడ్ హార్వెస్టింగ్ అని చెప్పేసి వాళ్ళే చేసుకునేవారు అనమాట. సో అలా వచ్చిన సీడ్స్ ఏమవుతాయంటే అవి లోకల్ గా ఉన్న క్లైమేట్ కండిషన్స్ ని బాగా విత్స్టాండ్ చేసుకోగలుగుతాయి, ఎందుకంటే అది అక్కడ ఉన్న సాయిల్, అక్కడ ఉన్న వెదర్ కి అలవాటు పడిన సీడ్ కాబట్టి.
కాబట్టి సో అలా సీడ్ హార్వెస్ట్ చేసుకుని తరతరాలుగా వచ్చే అదొక ట్రెడిషన్ అన్నమాట. అది కాస్త మారిపోయి మనము బయట నుంచి తెచ్చుకున్న సీడ్స్ ని వాడుకోవడం ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తే రీసెంట్ గా ఇప్పుడు మహారాష్ట్ర తెలంగాణలో ఎక్కువగా సూసైడ్స్ అయ్యేవి కాటన్ ఫార్మర్స్. ఆ కాటన్ ఫార్మర్స్ వాడే విత్తనాలు మన విత్తనాలు కాదనమాట, మన ఎన్వైరన్మెంట్ లో దాని కండ్యూసివ్ గా తయారు చేసుకున్న విత్తనాలు కాదు అవి. మోస్ట్లీ సూసైడ్స్ జరిగేవి రిపోర్ట్స్ కూడా వచ్చాయి చాలా వరకు బీటీ కాటన్ సీడ్స్ వాడడం వల్ల, దాంతో వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ఇదవుతున్నాయి అనమాట. సో అలా సీడ్ సెలెక్షన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఒకటి మన సీడ్స్ కావు ఇది, మనం బయట సీడ్స్ ని తీసుకొచ్చి మన ఎన్వైరన్మెంట్ లోకి ట్రైంగ్ టు అడాప్ట్ టు ది లోకల్ కండిషన్స్. రెండో విషయము ఒకటి మనం చూస్తే కనుక సూసైడ్స్ అనేవి కాటన్ ఫార్మర్స్ లో ఎక్కువ జరుగుతుంది. సో దానివల్ల మనకు తెలిసేది ఏంటంటే మన కల్టివేషన్ ఏదైతే ఉందో, మన అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది ఫుడ్ క్రాప్స్ నుంచి క్యాష్ క్రాప్స్ కి మారడం దానికి ప్రధాన కారణం. సో మామూలుగా రైతు ఫుడ్ అంటే వరి కానీ గోధుమలు కానీ అటువంటివి చేసేవాళ్ళు, ఇప్పుడు పత్తి మొదలెట్టారు అంటే వాళ్ళకి అది అసలు మన భూమికి అది సాగుబడి అవుతుందా లేదా ముందు చూసుకోవాలి. రైట్. సో ఇది ఒక ట్రెండ్ లాగా మొదలైంది అనమాట కొన్ని మేబీ 1990s నుంచి స్టార్ట్ అయింది. కాటన్ వైపుకి స్లోగా మారడము, ఎక్కువ పంటని కాటన్ ఫార్మింగ్ కిందకి తీసుకురావడము ఇలా జరగడం స్టార్ట్ అయింది. ఎందుకనంటే కాటన్ కి వచ్చేసి ధర ఎక్కువ ఉంది మార్కెట్ లో, అది ఇంటర్నేషనల్ లో కూడా మనము దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. తర్వాత దానికి హ్యూజ్ మార్కెట్ కదా, టెక్స్టైల్స్ అని గార్మెంట్స్ క్లోత్స్ ఇవన్నీ హ్యూజ్ మార్కెట్ కాబట్టి దానికి ధరలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఒక సార్ట్ ఆఫ్ అవేర్నెస్ లాగా కలిగింది. దాని తర్వాత కాటన్ కి ఇప్పుడు మీరు ప్యాడీ పండించుకున్నారు, తర్వాత వేరే ధాన్యాలు ఏమైనా పండించుకున్నారు అనుకోండి, యు ఆల్వేస్ మీకు స్టోరేజ్ ది పెద్ద ప్రాబ్లం. దానికి ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ కాలం స్టోర్ చేస్తే మళ్ళీ పాడే ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ చాలా లాజిస్టిక్స్ ఇష్యూస్ వస్తాయి. అలాంటిది కాటన్ కి అలా ప్రాబ్లమ్స్ ఏమి లేవు. దాన్ని మీరు ఒక మూటలో కట్టుబడేసి ఎక్కడ ఏ మూలన పెట్టినా అది అలాగే ఉంటది. అది ప్లస్ ట్రివీలు మన దళారులు ఎవరైతే ఉంటారో మార్కెట్ లో కొనుక్కునే వాళ్ళు, వాళ్ళు ఇంటికి వచ్చి కూడా కొనుక్కగలుగుతారు ఈ కాటన్ ని. ఎందుకంటే అది ఈజీగా దాన్ని ఒక సంచులు మూట కట్టేసుకుని దాన్ని ఆటోలోనో ఎక్కడో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నీ చాలా ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అనమాట. సో కాటన్ అనేది ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ వయబుల్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. అండ్ దెన్ కాటన్ కి అది ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఒక సమయాన దాన్ని వైట్ గోల్డ్ అని కూడా అనేవారు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా క్యాష్ మనకు వచ్చేస్తుంది కాబట్టి, దాన్ని అమ్మిన వెంటనే మనకి క్యాష్ వచ్చేస్తుంది. అండ్ ఆ క్యాష్ వచ్చేది వేరే ధరలకి ధాన్యాలకి కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. సో ఇది ఒక వేరే రీజన్ అనమాట. ఇన్పుట్స్ కి వచ్చేసరికి సీడ్స్ ఒకటి, తర్వాత ఇది మన సీడ్ సెలెక్షన్ లోనే ఫుడ్ క్రాప్స్ నుంచి మన క్యాష్ క్రాప్స్ కి మారిపోయినప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా ఫుడ్ క్రాప్స్ అనేవి మనం కంప్లీట్ గా అసలు పండించడమే మానేసి ఇంకా మొత్తం పొలం నా దగ్గర ఉన్న 1 ఎకరా 2 ఎకరా భూమిని మొత్తం నేను కాటన్ పండించేసుకుంటున్నా. సో దాంట్లో ఏమైపోయింది, డిపెండెన్సీ అంతా కాటన్ మీద ఎక్కువైపోవడము, తర్వాత ఇంటర్నేషనల్ గా ప్రైజెస్ క్రాష్ అయిపోవడం కూడా జరిగింది చాలా సార్లు. అలా జరిగినప్పుడు రైతులు ఏదైతే అనుకుంటారో, నాకు ఒక 4040 రూపాయల కిలో రావాలో 50 రూపాయల కిలో రావాలనుకున్న రైతులకి, వాళ్ళకి 10 రూపాయలు కూడా రాకపోతే ఇంకా వాళ్ళ సస్టైన్ చేసుకోలేరు అగ్రికల్చర్ ని. సో ఇలా ఫుడ్ క్రాప్స్ నుంచి క్యాష్ క్రాప్స్ మారడం ఇంకొక రీజన్. తర్వాత సాయిల్ హెల్త్, సాయిల్ హెల్త్ కి వచ్చేసి ఇప్పుడు సేమ్ గ్రీన్ రెవల్యూషన్ ఆ టైం తీసుకుంటే కనుక, గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి నో డౌట్ ప్రొడక్షన్ పెరిగింది,
చాలా మంది రైతులకి బెనిఫిట్ అయ్యింది ఆ టైంలో. అండ్ దేర్ వాజ్ అ ఫుడ్ స్కేర్సిటీ, అవన్నీ ఉన్నాయి. వితౌట్ గోయింగ్ ఇన్ టూ మచ్ డీటెయిల్స్, దాంట్లో ఒక ఒక దాని సైడ్ ఎఫెక్ట్ ఏమైందంటే దేర్ వాజ్ అ హెవీ యూజ్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అన్నమాట. సో దాంతో అంటే ఎంత ఎక్కువగా అయిపోయిందంటే దాని ఎఫెక్ట్స్ మనకి అంటిల్ లేట్ 90s మనకి తెలియలేదు. ఇప్పుడు పంజాబ్ స్టేట్ వాజ్ ద లార్జెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అక్కడ ఫార్మర్స్ విపరీతంగా వాడారు అనమాట ఈ కెమికల్స్ ని, ఫర్టిలైజర్స్ ని, పెస్టిసైడ్స్ ని విపరీతంగా వాడారు. సో ఇప్పుడు లేట్ 90s నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పంజాబ్ లో క్యాన్సర్ పేషెంట్స్ మొత్తం త్రూ అవుట్ ద కంట్రీ తీసుకుంటే చాలా ఎక్కువ. ఒక్క నిమిషం సురేష్ గారు, మనతో ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుతున్న. హలో అండి, జయ కిసాన్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి జయ గారు, జయ కిసాన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ గోలీ, ఎలా ఉన్నారు? యా నేను బాగున్నాను మేడం. ముందుగా టోరీకి ప్రత్యేక ధన్యవాదాలు. మా కోరిక మేరకు జై కిసాన్ అనే కార్యక్రమాన్ని కూడా తయారు చేసి పెట్టారు. సో నాకు తెలిసి ముందుగా మీకు కూడా కొంచెం పెద్ద బాధ్యతాయుతమైన అభినందనలు మేడం. ఎందుకనంటే దేశానికి సంబంధించిన రెండు అంటే ఒక ఊపిరి ఒకటి గుండె, ఊపిరి పీల్చుకుంటే గుండె కొట్టుకున్నట్టుగా రెండు సంబంధించిన కార్యక్రమాలు మీరే హోస్ట్ చేస్తున్నారు, ఒకటి జై హింద్ ఒకటి జై కిసాన్. సో దీని మీద మీకు బాధ్యత కూడా పెరుగు ఉంటది. ఎందుకనంటే ఎంతో కొంత అయితే అవగాహన అన్నా కనీసం అర్థమయ్యే విధంగా అవగాహన అన్నా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే సురేష్ గారికి నమస్కారం. నమస్తే. ఫార్మర్స్ సహా వ్యవస్థాపకులు అని చెప్పి బ్యానర్ చూసాము. సో ఓకే, ఇప్పుడే వింటున్నా నేను ముందుగా మాట్లాడడానికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇదే కార్యక్రమంలో ఎప్పటికప్పుడు ఒక అంటే ఒకే పంట వేసిన ఇద్దరు రైతులు, ఒక లాభపడిన వారు నష్టపోయిన వారిని కూడా తీసుకొచ్చి వారి అనుభవాలను కూడా పంచితే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందనేది కూడా అవగాహన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్, నా అభిప్రాయం అది. రెండవది, ఈ రోజే ఒకటి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రైతు సమన్వయ కమిటీ అనేది ఒకటి శ్రీకారం చుట్టారు. సో ఆ సమన్వయ కమిటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఎవరన్నా మీకు ఈ రోజే కాకుండా ఇక ముందు ముందు ఎవరైనా పరిచయం ఉంటే మేడం గారు మీరు కూడా ట్రై చేయండి వాళ్ళని తీసుకొచ్చి అసలు ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఈ పథకాన్ని వినియోగించబోతుంది, ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈ రోజు జరిగిందని ఈ రోజే వినిడిచి పెడుతుంటారు, ఇంకా కొంతమందికి వినలేకపోయిన వాళ్ళు ఉంటారు. మన రికార్డ్ షో కనుక ఒకవేళ రికార్డ్ అయితే ఈ క్లిప్పింగ్లు మేము వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా దేశమైన మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశము, అందులో నాకు తెలిసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి చాలా ఎక్కువ కార్యక్రమాలు మొదలు పెడుతుంది. అవన్నీ ఎలాంటి అక్రమాలు జరగకుండా నిర్విఘ్నంగా జరిగితే మేబీ రాబోయే కాలంలో రైతులకు కొంచెం ఆనందం, ఆత్మస్థైర్యం పెరిగే అవకాశాలు ఉంటాయని నేనైతే నమ్ముతున్నా. నా ఉద్దేశం ఏంటంటే రైతులకు ఫస్ట్ భరోసా అంటే నాకు పెద్దగా వ్యవసాయం గురించి తెలియదు, న్యూస్ చూసి ఇట్లా అంటున్నా. అసలు ఏ పంట వేస్తే ఆ సమయంలో ఆ పంట గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులకు తెలియదు. అంటే మొదటి నుంచి ఒకరు వరి వేసుకుంటూ పోతే ఇలకాలం వరి వేసుకుంటూ పోతారు. ఇప్పుడు మారుతున్న జనరేషన్ కు అనుగుణంగా పంటల్ని విస్తరించి అంటే ఎప్పుడు వరే కాకుండా ఒక్కొక్కసారి చేంజెస్, కూరగాయలు పండించడం, టమాటా పండించడం, ఎప్పుడు టమాటా పండించుకుంటే అది రేటు ఒక 5-6 సంవత్సరాల్లో ఒక్కసారి పెరిగితే అదే సంబరం, మిగతా 4 సంవత్సరాలు నష్టపోతున్నారు, అయినా వేస్తున్నారు. అట్లా అంటే దాదాపుగా వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల ఎక్కువ మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నామో నాకు అనిపిస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడం అనేది మెయిన్ రీజన్. దానికి కూడా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఏంటంటే ఈ రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో కూడా ఉండి రైతు గిట్టుబాటు ధర ఈ రోజు 1,550 రూపాయలు ఉన్నది అనుకో ఒక క్వింటల్కు. అక్కడ ఎవరైతే ఈ రైతులు అమ్ముకునే మార్కెట్ యార్డ్ లో కమిషన్ కొరకు కొనుక్కునే సాహుకారులకు ఈ సమన్వయ కమిటీ మెంబర్స్ చెప్తారంటారు 1,550 గిట్టుబాటు ధర ఉంది, నువ్వు 1,570 ఇస్తే నీకు అమ్ముతాం, లేకపోతే లేదు, లేకపోతే మా రాష్ట్ర కమిటీ కొనేందుకు రెడీగా ఉన్నది. సో అనే ఒక డిమాండ్ పెట్టుతారనే విషయాన్ని చెప్పడం తోటి కొంచెం సంతోషం అనిపించింది. కాకపోతే ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఇందులో ఎంతమంది న్యాయంగా పనిచేస్తారు, లేకపోతే రైతులను ముంచకుండా ఈ సమన్వయ కమిటీలు ఏ విధంగా పనిచేస్తాయని ముందు ముందు చూస్తాం. బట్ శ్రీకారం అయితే చుట్టారు, చాలా సంతోషం. సురేష్ గారు,
మీ ఈ ఫార్మర్స్ ద్వారా, ఫార్మర్స్ వ్యవస్థాపకులు అన్నారు కదా, ఈ వ్యవస్థ ద్వారా మీ రైతులకు ఇంకా ఏమేమి చేసి, నేనైతే కొంచెం వినలేదు, దయచేసి మీరు ముందు చెప్పి ఉండవచ్చు, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ శాతం కల్తీ విత్తనాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు మీరు కాటన్ గురించి చెప్తున్నారు, స్టార్టింగ్ లో మీరు అన్నట్టు కాటన్ చాలా ఇట్లా ఎట్లా అంటే ఒక స్ప్రెడ్ లా వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కరూ అన్ని పంటలు మానేసి కాటన్ వేయడం స్టార్ట్ చేశారు. కానీ అందులో ఆ పత్తి విత్తనాలు కావచ్చు, దానికి సంబంధించిన మందులు కావచ్చు, చాలా కాస్ట్లీ అయిపోయి నకిలీ వచ్చేసి చాలా నష్టపోయిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి నష్టాలు జరగకుండా, నకిలీ విత్తనాలు రాకుండా మీ వ్యవస్థ ద్వారా ఏమన్నా కార్యక్రమాలు చేపట్టినారా, చేపడతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అన్నది నాకు క్వశ్చన్. సో ఎక్కువ టైం తీసుకొని ఎందుకంటే మీరు చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లాస్ట్ సండే ఖచ్చితంగా తప్పకుండా వినాలి గోలి, ఎందుకంటే ఈ కార్యక్రమంలో మీరన్నట్టుగా శత్రువుల నుంచి మన జవాన్ కాపాడుతూ ఉంటే ప్రకృతితో పోరాడుతూ మన కంచంలో అన్నం పెడుతున్నాడు మన రైతు. మరి అలాంటప్పుడు ఆ రైతుని గురించి మనం ఆలోచించకపోతే మరెవరు ఆలోచించాలి అని మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నట్టే జై జవాన్ అనే జై కిసాన్ అన్న మాటని మనం కూడా ప్రతిరోజు మనం వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళకి సహాయం ఉండాలి. సారీ డిస్టర్బ్ చేసి, నా ఉద్దేశం ఏంటంటే నేను టోరి రేడియోలో ఈ జై కిసాన్ కార్యక్రమం రావాలని నేను ఒక అంటే నా ఆలోచన అడిగినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, దాదాపుగా రేడియో ఇది ఆన్లైన్ రేడియో కనుక ఎక్కువ శాతం విదేశాలలో ఉన్న వాళ్ళం ఏంటో, అంటే గల్ఫ్ లో ఉన్న వాళ్ళు వ్యవసాయకులు అయినప్పటికీ ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ పరంగా అంటే ఈ వ్యవసాయం గురించి విని కానీ తెలిసిన తెలియని వాళ్ళు సిటీలలో అంటే అమెరికా ఆస్ట్రేలియా ఇట్లాంటి దాంట్లో ఉండి రైతుల గురించి బాధపడుతూ రైతులకు ఏమైనా చేయాలని ఆలోచన చాలా మందికి ఉన్నది. నేను మన టోరీ మిత్రులలో చాలా మంది రైతులకు హెల్ప్ చేస్తాను ముందుకు వచ్చిన వాళ్ళందరూ చేశారు కూడా, మన టీడీఎఫ్ ద్వారా సంకల్పం అని జై కిసాన్ అనే ఒక సంస్థ కూడా ఉన్నది టీడీఎఫ్ ద్వారా, దాని ద్వారా కూడా రైతులకు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇందులో రైతుల యొక్క కష్ట నష్టాలని లైవ్ గా తీసుకొస్తే అట్లీస్ట్ విదేశాలలో ఉండి మన రైతుల గురించి బాధపడే వరకు ఇంకా లోతుగా అర్థమయ్యి వారికి ఏం కావాలి, కేవలం డబ్బు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి 10,000-20,000 సహాయం చేయడం అనేది అప్పటి మందం వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నప్పటికీ ఇంకా రైతులకు అసలు ఎటువంటి సహాయం చేయాలి, ఏదైనా పనిముట్టు సహాయం చేయాలన్నా వస్తురూపకంగా, లేకపోతే ధాన్యమా, ఇంకేదన్నా ఇంకేదన్నా పెట్టుబడి అనేది కొంచెం ఆలోచనలు పెరిగి ఇంకా రైతులకు కొంచెం సపోర్ట్, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇండివిజువల్ గా మనలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు పదో పరిగా దేవుడు మనకు కొంచెం ఇచ్చినాక అందులో ఒక రూపాయి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అవుతుందేమో అన్న ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమాన్ని తీసుకురామని చెప్పాను. చాలా సంతోషం. ఇది ఈ వారంతో అయిపోయేది కాదు గోలి, అందుకే ఇది ప్రతి నెల ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో మీరన్నట్టుగా మేమనుకున్నది అంతే, గ్రౌండ్ లెవెల్లో రైతులు మాట్లాడి వాళ్ళ అనుభవాలు షేర్ చేసే అవకాశాలను కూడా వాళ్ళకి కల్పిస్తున్నాం అన్నమాట. ఇది మొదటి కార్యక్రమం కాబట్టి మరి మనం అసలు ఇది ఎందుకు చేస్తున్నాము అనే ఉద్దేశాన్ని మన ఆత్మీయులందరికీ తెలియచేయడం వరకు ముందు ఇది సాగిద్దాం. మరి తప్పకుండా మీ ఆశయాలు మా ఆశయం అదే, మనం ముందుకు సాగిపోదాం, రైతులతో తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ గోలి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఆగిపోయాం ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల పంజాబ్ లో ఎక్కువగా మనం క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాం. రైట్ రైట్. సో ఈ సో ఇందాక ఈయన కూడా అన్నారు కదా సీడ్స్ గురించి, మనం కూడా సీడ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో అది ఇవన్నీ ఇన్పుట్ స్టేజెస్ లో వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే ఫేక్ సీడ్స్ రావడము, విత్తనాలు ధరలు విపరీతంగా యూనో పెరిగిపోవడము. సో ఇవన్నీ నాట్ ఓన్లీ ఫార్మర్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి, ఫార్మింగ్ ని ఎఫెక్ట్ చేస్తాయి, బట్ వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు కూడా పెంచేస్తాయి అన్నమాట. అలాగే సాయిల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాము, ఇలా కెమికల్స్ ఎక్కువ అవడం వల్ల సాయిల్ హెల్త్ కూడా ఓవర్ టైం చాలా డిట్యూరేట్ అయిపోయింది. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఓన్లీ విత్ ఇన్ ద ఇన్పుట్ స్టేజ్. ఇప్పుడు మీరు ప్రాసెసింగ్ స్టేజ్ కి వచ్చారనుకోండి, ఇప్పుడు పెస్టిసైడ్స్ వాడము, తర్వాత వీడింగ్ చేయడము, పిచ్చి మొక్కల్ని తీసేయడము, అలాగే పంటని ప్రాపర్ గా ఇరిగేషన్ చేయడము, ఇవన్నీ ఇన్పుట్ స్టేజ్ లో ఉండే కొన్ని హై లెవెల్లో కొన్ని వాళ్ళు టేకప్ చేసే కొన్ని ఇది అన్నమాట ప్రాసెస్.
సో వీటిలో చూసుకుంటే మీకు మోస్ట్లీ ఇప్పుడు మన చూస్తున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫార్మింగ్ ఇష్యూస్, ఫార్మింగ్ క్రైసిస్ అనేది, అది ఇరిగేషన్ యూనో మొత్తం రెయిన్ ఫెడ్ వాటర్ మీద ఆధారపడి చేస్తున్న కల్టివేషన్ అన్నమాట. సో అలాంటప్పుడు రెయిన్ ఫెడ్ వాటర్ మీద ఆధారపడిన అగ్రికల్చర్ కి అయితే వాటర్ ని కన్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేము స్వయానా డ్రిప్ ఇరిగేషన్ ఇంప్లిమెంట్ కూడా చేసాము, మేము పనిచేసే రైతులతోటి. చాలా తక్కువ ధరలో చాలా ఎఫెక్టివ్ గా ఇది మనం సెటప్ చేసుకోవచ్చు, ఒక 1 ఏకర్ 2 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో. అండ్ అలా చేయడం వల్ల అసలు వాటర్ సేవ్ అవడమే కాకుండా ఫార్మర్స్ కి పెద్ద ఇన్పుట్ కాస్ట్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో మనం మోటార్ పంపులు లేకుండా ఇలాంటివి ఆ కాస్ట్ అన్ని తగ్గించేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ప్రాసెసింగ్ స్టేజ్ లో వచ్చే ఇష్యూస్ అన్నమాట. పెస్టిసైడ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఒక 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 సీజన్ లో ఒక పంటకి రైతు ఒక్కొక్కసారి స్ప్రే చేస్తారు, 2 సార్లు స్ప్రే చేస్తారు, 3 సార్లు అయినా స్ప్రే చేయడానికి వెనకాడరు అనమాట. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పంటని కాపాడుకోవడం. సో పంటకి పురుగు పడితే అది ఇంకా ఎన్ని సార్లు స్ప్రే చేయడానికైనా సిద్ధపడిపోతారు, బికాస్ దట్స్ ఎ డెస్పరేషన్ ఆ టైంలో ఇంకా వాళ్ళకి. సో దాంతో ఏమవుతుందంటే కాస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఇన్పుట్ లో ప్రాసెసింగ్ లో వచ్చే ఇష్యూస్. ఇప్పుడు అవుట్పుట్ తీసుకున్నారనుకోండి, అవుట్పుట్ కి వచ్చేసరికి ఓకే పంట పండింది, హార్వెస్టింగ్ చేసుకున్నాను, సో దానికి యూనో లేబర్ ఖర్చులు అవుతాయి. తర్వాత ఆ పంటని పండించిన తర్వాత మనము దాన్ని ఎక్కడ అమ్మాలి, సరైన ధర వస్తుందా రాదా, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే మళ్ళీ అది పాడైపోతుంది. సో ఇవన్నీ ఇష్యూస్ మనకి అవుట్పుట్ లోకి వచ్చేస్తాయి. సో ఇలా మల్టిపుల్ స్టేజెస్ లో మల్టిపుల్ ఇష్యూస్ ని ఛాలెంజ్ వాళ్ళకి ఎవ్రీ డే ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. సో నా ఉద్దేశంలో ఫార్మింగ్ అనేది ఇట్స్ ద మోస్ట్ రిస్క్ టేకింగ్ ఎండెవర్. ఇంత రిస్క్ తీసుకొని ఇంకా ఫార్మింగ్ చేస్తున్నారు అంటే ఇది ఒకటే ఒక ప్రొఫెషన్. ఐ థింక్ మీరు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఇన్ని రిస్క్స్ ఉండి కూడా వీళ్ళు ఇంకా ఫార్మింగ్ చేస్తున్నారంటే అసలు వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అనేది ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్ అన్నమాట. వీళ్ళు ఇంత రిస్క్ తీసుకోవడం ఒకటి అంటే పంటకి కావాల్సింది మనకి యాక్చువల్లీ ప్రకృతి వైపు నుంచి మన ఋతువుల నుంచి కూడా వాళ్ళకి అనుకూలంగా భగవంతుడు అలా మంచి వాతావరణం కల్పిస్తే వాళ్ళకి డెఫినెట్లీ అది లాభదాయకమే. లేదంటే వాళ్ళు ఇన్నిటితో పోరాడుతూ ప్రకృతితో పోరాటం అనేది అయ్యే పని కాదు కదా. రైట్ రైట్. మాతో కొన్ని సంవత్సరాల ముందు నేను ఆయన ఒక బ్రిగేడియర్ గారు ఉన్నారు, బ్రిగేడియర్ గణేశం గారు అని, ఆయన పల్లె సృజన అనే ఆర్గనైజేషన్ రన్ చేస్తారు అన్నమాట. సో ఆయన ఒక మంచి మాట చెప్పారు, అది నాతో ఉండిపోయింది. ఆయన ఏదో క్యాజువల్ కాన్వర్సేషన్ లో చెప్పారు కానీ నాకు అలాగే ఉండిపోయింది అది. సో ఆయన ఏం చెప్పారంటే ఫార్మర్ అనేవాడు సాయిల్ మేనేజ్మెంట్, సీడ్ మేనేజ్మెంట్, వెదర్ మేనేజ్మెంట్, మార్కెట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, ఇన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి. సో అలాంటిది ఎన్ని ఎంబీఏ డిగ్రీలు చేయాలి, అన్ని క్వాలిటీస్ అన్ని ఇవి రావాలంటే. సో అంత హైలీ స్కిల్డ్ ఒక ప్రొఫెషనల్ ని మనం ఎలా చూసుకోవాలి అసలు? అదే కార్పొరేట్ వరల్డ్ లో అలాంటి ఒక వ్యక్తి ఉంటే తనకి ఎంత వాల్యూ ఇస్తారు? సో అలాంటి వాల్యూస్ ని మనం ఒక ఫార్మర్ లో చూడలేకపోతున్నాం, అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి అన్నమాట. సో అలా అంత అన్ని క్వాలిటీస్ ఉన్న ఒక రైతుని మనము వీధుల్లోకి తీసుకొచ్చేసి యూనో జంతర్ మంతర్ లో ఇలా హంగర్ స్ట్రైక్లు చేయడము, ప్రొటెస్ట్లు చేయడము, ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడము, ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాం. అంతేకాదు ఆత్మహత్య కూడా వాళ్ళు పాటు పడుతున్నారు మరి, ఏమి దారి లేక. రైట్.
సో ఇవి హై లెవెల్లో మనకి ఇలా ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసింగ్ అని స్టేజ్ లో డివైడ్ చేసుకొని ఈచ్ స్టేజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పేసి వీ కెన్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండ్ అనమాట. సో ఒక రైతు సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే ఈ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ మనం ఏమి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు రైతులకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పర్సనల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ నీడ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ని స్టేజెస్ దాటుకొని వాళ్ళు పంట పండించుకొని మార్కెట్ లో ధర రాకపోతే వాళ్ళు ఫ్యామిలీని ఎలా సపోర్ట్ చేయగలుగుతారు, ఫ్యామిలీని ఎలా సస్టైన్ చేయగలుగుతారు? నిజమే. ఇప్పుడు మనం చూస్తున్నది రైతు పడే ఇబ్బందులు ఓవరాల్ గా మనకు కనబడుతున్నది బయటకు వచ్చాక, అందులో ఎన్ని వార్తలు అసలు బయటకు వస్తున్నాయి కూడా మనకు తెలియదు, ఎంతమంది రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని. మీరు అన్నట్టుగా ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ ఈ మూడు దఫల్లో, ఒక దఫలో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి పొలాలు ఉన్నాయో అక్కడ మన రైతుకి సలహాలు సూచనలు, ఒక యూనో ఒక గైడ్, ఒక మార్గం చూపించే మనిషి ఎవరైనా నెలకొకసారి వెళ్ళి కనిపించడమో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు చాలా టేకప్ చేస్తున్నారు, చాలా అనౌన్స్లు కూడా చేస్తారు, చాలా బడ్జెట్ కూడా అలొకేట్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైపోతుందంటే ఇవన్నీ ఆన్ పేపరే ఉంటున్నాయి అన్నమాట, రియాలిటీ వరకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఒక స్ట్రక్చర్ కూడా ఉంది మనకి రూరల్ ఇండియాలో, ఒక డిస్ట్రిక్ట్ ఉంది, తర్వాత మండల్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇలా ఒక హైరార్కీ సెటప్ అయ్యి ఉంది. అండ్ ఈచ్ లెవెల్లో మనకి ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అని, లేకపోతే మండల్ లెవెల్ ఆఫీసర్ అని, తర్వాత బ్లాక్ లెవెల్ అని, విలేజ్ లెవెల్ అని, ఇలాంటి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని రైతుల వరకు అందేటట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెటప్ ఉన్నా కూడా ఇప్పుడు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానీ, లేకపోతే సీడ్స్ ఎక్కడ క్వాలిటీ సీడ్స్ దొరుకుతాయి, ఎక్కడ ఇప్పుడు ఫేక్ సీడ్స్ దొరుకుతాయి, వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా, సో ఇలాంటి సిస్టమ్స్ ఏవి లేవన్నమాట. అంటే స్ట్రక్చరల్ సపోర్ట్ ఎక్కడ సరిగ్గా ఏర్పాటు చేయలేదు. సో ఎన్జిఓ లెవెల్లో మీరు అడిగినట్టు ఎన్జిఓ లెవెల్లో ట్రై చేస్తున్నారనమాట. ఇప్పుడు ఎన్జిఓస్ వెళ్ళి రైతులతో మాట్లాడడం, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ లాగా ఏర్పాటు చేయడము, రైతుల్ని ఒక ట్రైనింగ్ కోర్స్ లకి తీసుకొచ్చి వాళ్ళకి ఇలాంటి అవగాహన ఇప్పించడము, ఇవన్నీ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఇదేంటంటే మారే కాలంతో పాటు, మారే అవసరాలతో పాటు, మారే మార్కెట్ సిచ్యువేషన్స్ తో పాటు ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇది. సో మీరు ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయడం కాదు కదా, బికాస్ గవర్నమెంట్ కూడా ఇట్స్ కాన్స్టెంట్ ప్రాసెస్. అది ప్రతి నెల మార్పులు జరుగుతున్న దాన్ని అవగాహన ఉన్న వ్యక్తి రైతులతో మాట్లాడుతూ రైతులకి డైరెక్షన్ ఇవ్వాలి, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చేటందుకు ఒకళ్ళు కావాలి. అలా వెళ్ళి చెప్పడానికి అయితే మీరు అన్నట్టుగా ప్రభుత్వ పరంగా కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓల తరఫున కానీ ఒక మనిషి ఒక వ్యక్తి వెళ్తూ వీళ్ళకి ధైర్యాన్ని కల్పించే అవకాశం ఉంటుంది కదా. ఒకటి విలువలు తెలిసి వాళ్ళు మంచిది ఎన్నుకునే అవకాశం ఉంటుంది, ఇంకోటి వాళ్ళకి ఓ వీళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు అనే ధైర్యం కూడా మన రైతుకి ఇచ్చినట్టు అవుతుంది. రైట్ రైట్, అలా చేస్తున్నారు. సారీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒక చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ తర్వాత మనం వచ్చి మాట్లాడదాం. మన ఆత్మీయులు వింటున్న వారందరూ మీరు ఏమన్నా మన రైతుల గురించి చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, లేదా తెలుసుకోవాలనుకున్నా, మీరు కాల్ చేయడానికి నంబర్స్ యూఎస్ఏ నుంచి అయితే 7038796611, యూకే నుంచి 02032878674, ఆస్ట్రేలియా నుంచి 02800068674, భారతదేశం నుంచి అయితే 9666778674. అలాగే ఏ దేశం నుంచి అయినా సరే మీరు స్కైప్ నుంచి కాల్ చేయదు, స్కైప్ tori.live1 tori.live1, అలాగే జీమెయిల్ చేయొచ్చు torilive@gmail.com లేదా rjj18@gmail.com. మరి ఇప్పుడైతే చిన్న విరామం తీసుకున్నాం, ఈ విరామం తర్వాత మళ్ళీ సురేష్ గారితో మన రైతన్నల గురించిన విషయాలు మరికొన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి జై కిసాన్, మీ జయతోటి సురేష్ గారితో ప్రతి
నెల ఆఖరి ఆదివారం ఇదే సమయానికి మీ టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి జై కిసాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. సురేష్ గారు పునఃస్వాగతం. మనం రైతుల గురించి ప్రతి నెల ఇదే వారం ఆఖరి ఆదివారం నాడు రైతుల గురించి మాట్లాడుకుందాం. వారి గురించిన సమస్యల గురించి, పరిష్కారాల గురించి, లేదా మనం వారికి ఏ విధంగా సహాయం చేయగలం అన్న విషయాల గురించి ప్రతి వారం మనం మాట్లాడదాం. ప్రతి నెల ఆఖరి వారం మనం సురేష్ గారితో మాట్లాడదాం. మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాల్ని తెలియచేయాలి అంటే తప్పకుండా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, లేదంటే జీమెయిల్ చేయొచ్చు అనమాట. ఈరోజు మనం కొంతగా సురేష్ గారు చెప్పగా తెలుసుకున్నది ఏంటిది అంటే రైతులు ఏ విధంగా పనిచేస్తారు అనేది. ముఖ్యంగా ముందు విత్తనాలు తెచ్చుకోవడం దగ్గర నుంచి, ఆ విత్తనాలు ఎటువంటి విత్తనాలు తెచ్చుకోవాలి అనే ఆలోచనలు, ఆ విత్తనాలు ఎలా తెచ్చుకోవాలి, వాటిని ఎలా నాటు వేయాలి, ఎటువంటి భూమికి ఎటువంటి విత్తనాలు సరిపోతాయి అనేది కూడా ఆలోచించుకునే శక్తిని వాళ్ళలో కల్పించాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇన్పుట్ ప్రాసెసింగ్, అవుట్పుట్ అన్నారు. సో ఇన్పుట్ లో మనం ఇవన్నీ సాగుబడికి కావాల్సినవన్నీ ఎలాంటివి తెచ్చుకోవాలి, ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం. తర్వాత ప్రాసెసింగ్ అనేటప్పటికీ మనం అసలు పంట పండిన తర్వాత వాటిని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, వాటిని ఎలా అమ్మాలి అనే విషయాల గురించి మనం ప్రాసెసింగ్ అయిన తర్వాత అవుట్పుట్లో అవి తెలుసుకుంటాం అనమాట. ప్రాసెసింగ్లో మెయిన్గా పంటని కాపాడుకోవడం ఎలా అనే పద్ధతులు తెలుసుకోవడం. సో ఈ విధంగా మనకి సురేష్ గారు మూడు విధానాలుగా రైతు కృషి చేస్తూ పంటల్ని పండిస్తున్నాడు అని అంటున్నారు. అందులో వాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అని చెప్తున్నారు. ఈ సమస్యలు ఏంటిది అనేది మనం ఇలా మాట్లాడుకోవటమే కానీ నిజానికి ఒక రైతుతో మాట్లాడి అతను పడే కష్టాలని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమంలో చేసుకుందాం. సురేష్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మనకి రైతుకి చాలా విషయాలు తనకి తాను అంటే ఏదో యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుని తెలుసుకున్నది కాదు, కుటుంబ పరంగా నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళ స్కిల్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఎటువంటి సహాయాలు లభిస్తాయి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు చాలా మందికి కదా. రైట్, అలాంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారండి. గవర్నమెంట్ పాలసీస్ గురించి తెలియకపోవడము, తర్వాత ఎప్పుడు వాళ్ళకి లోన్ వేవర్స్ అనౌన్స్ చేసినప్పుడు లోన్ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వాళ్ళకి వస్తాయి క్రాప్ ఇన్సూరెన్స్లు, సో ఈ ఇష్యూస్ అన్ని తెలియకపోవడం అనేది చాలా వాస్తవం. అది మనతో మరొక ఆత్మీయులు ఉన్నారు సురేష్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, జై కిసాన్ కి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు సూర్య, లండన్ నుంచి కాల్ చేస్తాను. సూర్య గారు నమస్కారం అండి, మాట్లాడండి, సురేష్ గారు ఉన్నారు. హలో అండి, ప్రోగ్రామ్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ టైం యాక్చువల్ గా స్టోరీ వింటున్నాను. అందులో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇట్స్ అమేజింగ్ అండి. మెయిన్ గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్ కి వెళ్తాము, 10 రూపాయలు అని చెప్తారు వాళ్ళు, మనం స్టిల్ లో 5 రూపీస్ 6 రూపీస్ అని బార్గెన్ చేస్తాం. అదే సూపర్ మార్కెట్ వెళ్తే కనుక 10 రూపీస్ పెడితే 10 రూపీస్ కామ్గా ఇచ్చేసి వచ్చేస్తుంటాం. యాక్చువల్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం టీవీలలో కొన్ని స్లోగన్స్ వేస్తుంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ TV9 లో కట్నం అడిగిన వాడు గాడిద, ఇట్లాంటి అది ఎవరికి పనికొస్తాయండి? అవి దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఎనీవన్. అది చూస్తూ ఉంటారు, తీసుకుంటారు. కానీ ఇట్లాంటి ఏమన్నా రైతులకు ఏమన్నా ఎంకరేజ్మెంట్ లాగా, ఇప్పుడు మనం చూడండి అక్కడ పోయి బార్గెన్ చేస్తుంటాం, అవి మనం మామూలు జనాలు రియలైజ్ అయ్యేటట్టుగా ఏమైనా స్లోగన్స్ అలాంటివి రాస్తే మార్కెట్ లో వెళ్ళి మామూలు పూర్ పీపుల్ అండి, వాళ్ళు వచ్చి కష్టపడి పండించి అమ్ముకుంటుంటారు. సో వాళ్ళ దగ్గర పోయి మనం బార్గెన్ చేయడం, అట్లాంటి జనాలకి కన్విప్పి కలిగించే విధంగా ప్రోగ్రామ్స్, నైస్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తే కనుక జనాల లోపల కొంచెం అవేర్నెస్ వచ్చి నలుగురికి యూస్ఫుల్ ఉంటుంది. ఆ కట్నం అడిగిన వాడు గాడిద అట్లాంటి ఎవరికి యూస్ఫుల్ అండి ప్రోగ్రామ్స్, ఆ స్లోగన్స్ ఎవరికి యూస్ఫుల్ ఉండవు. మనకి యాక్చువల్ గా సొసైటీ లోపల మనం ఇప్పుడు ఎనీ సొసైటీ మెయిన్ 3 పీపుల్ అండి, ఐ బిలీవ్ ఆర్మీ, ఫార్మర్స్, టీచర్స్. టీచర్ అనేవాడు ఒక మంచి సొసైటీని తయారు చేస్తాడు.
మన రోజు బతకాలంటే ఒక తిండి ఇవ్వడానికి ఒక రైతు మనకి డైలీ ఫుడ్ ఇస్తాడు, మన సేఫ్ అండ్ సెక్యూర్ ఉండే పోలీస్ ఆర్ ఆర్మీ వీళ్ళు. ఈ ముగ్గురికి పైన గౌరవం పెరిగేటట్టుగా సొసైటీ లోపల మీడియా కూడా ఇనిషియేటివ్ తీసుకుని మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. దట్ ఈస్ అ మెయిన్ మోటివ్ అండి. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ వీళ్ళందరి యొక్క టాప్ ఎవరంటే రైతు. రైతు కనుక మనం వాల్యూ ఇవ్వకపోతే, వాళ్ళు పండించే పంటలకు వాళ్ళ కష్టానికి మనం కనుక వాల్యూ ఇవ్వకపోతే అండి, వాళ్ళు ఏమంటే కొన్ని రోజుల తర్వాత మోటివేషన్ పోయి పంటలు పండించుకుంటా ఉండిపోతుంటే, కొన్ని సంవత్సరాలు పోతూ ఉంటే ఏమైపోతుంటే జనాలకు కిండి దొరకగా చచ్చిపోతారు. సో ఇంకా లేట్ ఓకే దట్స్ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ అండ్ వాస్ ఎ వెరీ గుడ్ సజెషన్. మీరు అన్నది బాగుంది సజెషన్, థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. మరి ఈరోజు సురేష్ గారు మనం అని ముగించే సమయం వచ్చేసింది. మనం కార్యక్రమం ముగించి మళ్ళీ వచ్చే వారం వచ్చే నెల మనం ఇంకొక రైతుల గురించిన అంశాన్ని మనం చెప్పబోతున్నది మనం పూర్తిగా చెప్పలేం కాబట్టి ప్రతిసారి కూడా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మాట్లాడుతూ మీరైతే మన రైతన్నలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మీరేమంటారు? తప్పకుండా అండి. ఇందాక మొదటి కాలర్ అడిగినట్టుగా అదే మన కార్యక్రమ ఉద్దేశం కూడా కదా. సో నేను నాకు పరిచయం ఉన్న గ్రౌండ్ లెవెల్ వాలంటీర్స్ కానీ అక్కడ పనిచేస్తున్న రైతులు కానీ విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ ఆన్ ద షో, అండ్ వాళ్ళ ద్వారానే మనం డైరెక్ట్ గా ఇలాంటి చర్చే కొనసాగిద్దాము. సో వాళ్ళు పూర్తి సమయం మనకి ఇవ్వకపోయినా వాళ్ళు ఎంత సమయం ఇస్తారో మనం అంతవరకు మనం మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేద్దాము. బాగుంది. నిజానికి వాళ్ళతో మాట్లాడితే అంటే మనం చదివినవి చూసినవి మనం సేకరించి మాట్లాడటం ఒక వంతును, నిజంగా భూమిని దున్నుతూ మాట్లాడేది వాళ్ళ ద్వారా తెలుసుకోవటం మరొక వంతు. మనం ఆ ప్రయత్నాలు కూడా కొనసాగితాం. మీరు సమయం తీసుకుని మాకు టోరీలో మాకు ఇవన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా మీకు అభినందనలు. 10 సంవత్సరాలుగా మీరు రైతులతో పాటు వాళ్ళ సమస్యల్ని దగ్గరగా ఉండి వాటికి పరిష్కారం వెతుకుతూ పనిచేస్తున్నందుకు మీకు అభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జై కిసాన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఆర్మీలందరూ మనం మళ్ళీ జై కిసాన్ కార్యక్రమం వచ్చే నెలలో మాట్లాడదాం. అప్పటి వరకు మనం ఎప్పుడూ తలుచుకోవాల్సింది ఒకటే, శత్రువుల నుంచి కాపాడేది మన జవాను, మరి ప్రకృతితో పోరాడుతూ అన్నం పెట్టేది మన కిసాన్. అలాంటిది మన కిసాన్ గురించి ప్రతి నెల ఒకసారైనా మనం మాట్లాడుతూ వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు వెతుకుతూ వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నాన్ని చేయటానికే ఈ జై కిసాన్ మీ టోరీలో వచ్చేసింది. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఈరోజు కార్యక్రమం వింటున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కాల్ చేసిన గోలీ గారికి, సూర్య గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో సాంకేతిక సహకారం అందించిన గోపి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సాయిని గారికి, మన రవిశంకర్ గారికి మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటోంది విజయ. నమస్కారం. అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తువ నీవే. అన్నా రైతన్నా, అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తువ నీవే. అన్నా రైతన్నా, నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వచ్చిందంటూ వేగు చుక్కమై మొలచితివయ్యా, భూమిని సాగు చేసివయ్యా, కాడికి దండం వేడికి దండం, కాడిని మోసని ఎడ్లకు దండం, వేడిని పట్టని చేతికి దండం, కూడును పెట్టని కాళ్లకు దండం.